హాలిడే వస్తే మనందరికీ కూడా ఏదో ఒక వ్యాపకం ఉంటుంది కదండి. కొంతమంది అయితే కార్ క్లీనింగ్లోకి వచ్చేస్తుంటారు. ఒకవేళ కార్ ఉందనుకోండి, చక్కగా క్లీన్ చేసుకోవాలి. మన కార్ని మనమే క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ చూడండి, ఇది ఫోర్డ్ కార్ అనుకుంటా ఇది కదండి, ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ అనుకుంటా ఇది. దీన్ని క్లీనింగ్ చేస్తున్న ఒక బాబుని నేను చూశాను, చక్కగా మార్నింగ్ లేచి గుడ్ ఎక్సర్సైజ్. నేను కూడా క్లీన్ చేయాలండి, మొత్తం అంతా కూడా డస్ట్ డస్ట్ అయిపోయింది. వేగనార్ అంతా కూడా రోడ్డు మీద పార్క్ చేస్తాం కదండి, రోడ్డు మీద పార్క్ చేయడం వల్ల అంతా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇక్కడ కార్ మనం కొనమే కానీ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. ఉదయ్ గారు, కార్ క్లీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి. మీరు ఎన్ని డేస్కి ఒకసారి క్లీన్ చేస్తారండి? వారానికి ఒకసారి. ఎప్పుడు అవసరం అయితే, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు క్లీన్ చేస్తారు. మ్యాక్సిమం డిస్టెన్స్ మీరు కార్లోనే వెళ్తుంటారు కదా సార్? బైక్ అది తక్కువ వాడుతుంటారు కదా. అదే అదే, చాలామందికి మనకి అలవాటు ఏంటంటే అండి, అన్నిటికీ కూడా మనం కార్ అనేది. ఉదయ్ గారు, ఇప్పుడు కార్ అనేది నెసెసిటీ అయిపోయింది. అది ఫ్యామిలీస్ మనకి అంటే కోవిడ్ తర్వాత అంటారా, మామూలుగా కూడా మామూలుగా అయితే ఒక్కటిగా వెళ్ళేటైతే నేను మెట్రోలో కానీ బస్సులో కానీ వెళ్ళిపోయేవాడిని. కోవిడ్ తర్వాత చాలా మంది, ఇది కూడా వేగనార్ కూడా కొంచెం బాగానే ఉందండి. ఇప్పుడు డిమాండ్ ఉన్న కార్లో వేగనార్ ఒకటి ఉన్నట్టు. వేగనార్ ఎప్పుడు మంచి కార్, ఇప్పుడు మంచి కార్, దాన్ని దానికి మంచి రేటింగ్, డాక్టర్స్ కార్ అని చెప్పి పిలిచేవాళ్ళు కదా దాన్ని. ఇది ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ ఇది. అని ఇప్పుడు ఫోర్డ్ కార్స్ అనేది తయారు చేస్తుందండి ఇక్కడ ఇండియాలో? అయిపోయింది, ఇండియాలో ప్రొడక్షన్ లేదు. ఫోర్డ్ డెసిషన్ తీసుకుందండి, ప్రొడక్షన్ ఆపేయాలని. కొన్ని ఒకటండి, మరి స్పేర్ పార్ట్స్ అనేవి దొరుకుతాయా? దొరుకుతాయి. ఏది ఫోర్డ్ కార్వి, ఏ కార్ అయినా సరే ప్రొడక్షన్ ఆపేస్తే వాళ్ళు మినిమం 10 ఏళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సి. ఓకే ఓకే, గవర్నమెంట్ రూల్. ఇప్పుడు అదే అంటున్నారు, టాటా నానోకి సామాన్లు దొరకట్లేదు అని చెప్పి నానో ఆపేసి 10 ఇయర్స్ అయినట్టు ఉంది దాదాపు. అయితే ఇప్పుడు ఈ కార్లో టైర్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చూసుకోవాలి ఉదయ్ గారు. ఇక్కడ చూడాలండి. ఇప్పుడు ఈ కార్ టైర్స్ అయితే డ్యామేజ్ అవుతుంది. కార్ టైర్స్ పాడైపోవడం వల్ల నడిపిస్తే జరిగే దుష్పరిణామాలు ఏముంటాయండి? స్టీరింగ్ కంట్రోల్ పోవడం, డ్రైవ్ చాలా హార్డ్గా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు, దారిలో టైర్ పేలిపోవచ్చు. టైర్ పేలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి టైర్ బాగా బ్రిటిల్ అయిపోతుందండి, రబ్బరు ప్రతి రబ్బర్కి కూడా దానికి లైఫ్ ఉంటుందండి. ఆ లైఫ్ అయిపోతే అది హార్డ్ అయిపోతుంది, దానిలో క్రాక్స్ వచ్చేస్తాయి. ఓకే, అది రేడియల్ టైర్ అయినా కూడా అది ఎప్పుడైనా సరే పేలిపోయే ఛాన్స్ ఉంది. అబ్బో, సో చూసారు కదండి, మరి కారు టైర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా కారు ఉన్నట్టయితే ఇంకెందుకు ఆలస్యం, లేచి ఒక్కసారి అలా బట్టతో క్లీన్ చేసేయండి. ఉదయ్ గారు, మీరు క్లీనింగ్కే కొన్ని ప్రత్యేకమైనటువంటి సామాన్లు పెట్టినట్టున్నారు నేను చూశాను. నేను అవునండి, చాలా కార్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. ఎస్ 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 ఎస్, అలా అర్థమవుతుందండి. రెగ్యులర్గా మనం వెళ్ళే కార్ కదా, ఇప్పుడు ఆ కార్ని ఈ కార్ని కంపేర్ చేస్తే ఈ కార్ మొత్తం డస్ట్ డస్ట్ ఉంది. నేను రోడ్డు మీద పెడతానండి ఎక్కువ మ్యాక్సిమం, అందుకోసమనే అవుతుంది అన్నమాట. ఓకే అండి, కారు ఉండడమే కాదు కార్కి పార్కింగ్ ప్లేస్ కూడా మనం చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకట్ ప్రజాం. థ్యాంక్ యూ ఉదయ్ గారు, చక్కటి సలహాలు ఇచ్చారు మీరు. టైర్ మెయింటెనెన్స్ గురించి ఇప్పుడు ఒక మనం ఉదయ్ గారి మాటల్లో విన్నాం మనం. థ్యాంక్ యూ అండి.